మిత్రమా, మీ అందరికి నా చిన్న సందేహం, చాలామంది చాలా రకాలుగా ఎన్నో విధాలుగా మనము ఇప్పుడు వేసిన పూజా కార్యక్రమాలు కానీ మన శివభక్తులు సిరిసిల్ల మల్లికార్జున స్వామి చేసే పూజలకు చాలామంది చాలా పరమ భక్తులు అందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. శ్రీశైల మల్లికార్జున స్వామికి నా వందనాలు, శతకోటి. అందరికీ నన్ను గుర్తించుకోవాల్సింది ఏంటబ్బా అంటే, ఈరోజు 41 రోజు దీక్ష చేసిన వాళ్ళు అందరికీ కృతజ్ఞతలు. ఎంతో నిష్ఠతో నేనే శివుడని, నేనే ఒక దేవుడని, నాలోనే ఉన్నాడు దేవుడు, నాలో ఉన్న అంతరాత్మే నా దేవుడని నమ్మి పూజలు చేసిన శివభక్తులందరికీ చెప్తున్నా, ప్రతి ఒక్కరూ ఈరోజు ఎంత నిష్ఠగా ఉన్నారో, ఎంత కరెక్ట్గా అబద్ధాలు ఆడకుండా ఉన్నారో, జీవితంలో ప్రతి ఒక్కరూ చేయాల్సిన విధానంగా అలాగే మీరు లైఫ్ లాంగ్ జీవితంలో చేయగలరా ఇస్ ఛాలెంజ్. అబద్ధాలు, ఈర్ష, ద్వేష పక్కన వాళ్ళ జీవితంలోకి మీ జీవితం ఎంతమాత్రం ప్రభావం ఉంటుందో చూసుకొని మాటలు మాట్లాడకుండా నీట్గా మాట్లాడేది, ఈరోజైతే ఎంత అబద్ధాలు ఆడకుండా కరెక్ట్గా ఉన్నారు అది జీవితం మొత్తం మీరు సంపూర్ణంగా ఉంటే మీ జీవితం సంపూర్ణంగా ఉంటుంది. మాల తీసినామా వచ్చినామా మళ్ళీ మొదలుపెట్టినామా అన్నట్టుగా కాకుండా మీరు ఆ శివప మాలధారణ ఎందుకుందంటే, నా భక్తులు ఇలాగే లైఫ్ లాంగ్ ఉండాలి, ఈ మాలధారణ చేసిన తర్వాత మారాలి, మందు తాగకూడదు, భార్యను కొట్టకూడదు, గలీజ్ మాటలు మాట్లాడకూడదు, ఈర్ష, ద్వేష, అసూయ, కామ మద మార్చర్య, లోభ ఇవన్నీ సంపూర్ణంగా వదిలేసి ఎంత అయితే కావాలో అంతే జీవితానికి అనుభవించాల్సిన అవసరం ఉంది. అతి ద్వేషము అతి కోపము కూడా శత్రుశేషము, చాలా అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది. మాలధారంలో మాల వేసినామా అయిపోయింది, శివప్పని తీసుకొని కొండ మీద చూసి వచ్చినాము, వదిలేసి వచ్చినాము, ఇరుముడి పెట్టేసి వచ్చినాము, స్వామికి ఇచ్చేసి వచ్చినాము, అయిపోయింది, మా ఇష్టం మేము తాగుతాము, అయిపోయి వాడిని కొడతాం, ఈయన కొడతాం, లేకపోతేనే మన రాయలసీమ మొత్తం చూడండి ఎప్పటికీ రతనాల సీమ కాదు అన్నట్టుగా క్రియేట్ చేయకండి. ఇది రతనాల సీమ, రాయలసీమ కాగానే రాళ్ళే నిలబడ్డావంట. కానీ మీరందరూ ప్రతి ఒక్క స్వాములు, అయ్యప్పలు కానీ, మన మల్లికార్జున స్వామి దీక్ష చేసిన వాళ్ళందరూ కానీ, మనం ఉండే రాయలసీమలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి రతనాలు అని నిరూపించాల్సిన అవసరం ఉంది. రేపటి తరానికి మన జీవితంలో ఏం చేస్తున్నామో మనకే తెలియట్లేదు. మరియు మాలధారణ చేసిన వాళ్ళకి, మరియు ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మన రాయలసీమ డెవలప్మెంట్ కావాలంటే డెవలప్మెంట్ వైపు దారి తీయండి. గొడవ పడ్డానికి ఇష్టపడకండి. పక్కన వాళ్ళని జీవితాలకి మీ జీవితం ఎంతమాత్రం ప్రభావం ఉంటుందో చూసుకొని ప్రతి ఒక్క మాట మాట్లాడండి. అహము అహంకారాన్ని చంపేసేయండి, ఈ శివ దీక్ష మీదే చంపేసేయండి. ఇలాగే నాలో దేవుడు ఉన్నాడు, నేను చేసే ప్రతి ఒక్కరూ చూస్తున్నాడు అనేది మర్చిపోకండి. జై హింద్, జై భారత్, జై హిందూ. పక్కన వాణ్ణి ప్రేమించండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, సంపూర్ణమైన జీవితం దొరుకుతుంది. ఎందుకంటే మీ ఆలోచన ఒక శక్తి. పాజిటివ్ థింకింగ్, డోంట్ నెగిటివ్. బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ ప్రతి ఒక్కరూ, ఇంకో విషయం ఏంటంటే, పక్కన వాణ్ణి బాగపడుతుంటే ఓర్చుకోకపోవడము, పక్కనని చెడగొట్టాలు ఇవన్నీ వదిలేసేయండి. భక్తులారా, శివప్పలారా, చాలామందికి చెప్తున్నాను నేను, ఒక్కరికి ఇద్దరికి కాదు, ప్రత్యేకంగా మన భారత దేశ ప్రజలందరికీ చెప్తున్నా, పక్కన వాడు బాగపడుతుంటే ఓర్చలేని తత్వం చాలామందికి ఉంది. ఒకరోజుతో కాదు, మాలధారణ వేసిన తర్వాత మారండి, మారి చివించండి. కసి కసిగా ఉంటుందేమో నేను చెప్తున్నందుకు నా మీద మీకు, నాకు తెలుసు మీరు మారితే నా వల్ల ఆ శివప్పకి 100 టెంకాయలు కొడతాను నేనైతే. థ్యాంక్ యూ. హరహర మహాదేవ్. శంకర ఓం నమ శివాయ. శివరాత్రి శుభాకాంక్షలు. శంభో శంకర. హరహర మహాదేవ. శివరాత్రి శుభాకాంక్షలు.